ఈరోజు మనం రైపొట్టు పొడి కూర తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి రసం పెట్టుకొని ఈ కర్రీ పక్కన పెట్టుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కర్రీ అండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారైనా తయారు చేయవలసిన కర్రీ ఇది తయారీ విధానాన్ని ఒక్కసారి చూసేద్దామండి రైపొట్టు అండి ఇది చిన్నగా ఉంటుందండి రొయ్యని చిన్నగా ఉంటాయి ఇవి ఒక పదిహేను సార్లు వాష్ చేసుకోవాలండి ఇసుకుంటుంది సో పది పదిహేను సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పిండేసి ఇట్లా మనం పొడి రొయ్యని ఒక బౌల్లో వేసుకుందాం ఒక రెండు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ లోపల స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు దగ్గరగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేగనివ్వాలండి దోరగా వేగ వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వేసేసుకుందామండి ఫ్రైల్లో అది కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుందండి సో కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇవి మొత్తం ఆయిల్ తేలిపోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేలాగా మొత్తం వేవగాలి ఇలా చూసుకోవాలండి వేగిపోయిన తర్వాత కొంచెం చూసారు కదా మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఈ తడి లేకుండా ఈ రేపొట్టిని పిండి పెట్టుకున్నాం కదండి ఇది కూడా మనకి ఆయిల్లోనే వేగాలండి రైలు కలర్ మారిపోతుంది రైలు అంటే మనకి సముద్రం ఒడ్డున ఉంటే ఖచ్చితంగా దొరుకుతుందండి పొట్టు అంటారు దీన్ని చాలా చిన్నగా ఉంటుందండి రెయ్య కర్రీ అయితే సూపర్ ఉంటుందండి సో ఇది మనకి ఆయిల్లోనే వేగనివ్వాలండి చూసారు కదా మనకి కొంచెం కలర్ మారిపోయింది చేంజ్ అవుతుందండి కలరు సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాటర్ కూడా ఇంకిపోయిందండి టూ స్పూన్ల కారం వేసుకుందాం చిన్న స్పూన్ అండి అది సో రెండు స్పూన్ల కారం వేసుకుందాం నెక్స్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాం గరం మసాలా పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు పేస్ట్ అండి అది ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా పట్టేంత వరకు ఈ ఆయిల్కు పట్టేంత వరకు కలుపుకుందామండి మొత్తం కారము సాల్ట్ అంతా చూసారు కదా చక్కగా కలిసిపోయిందండి పొడి పొడిగా అయిపోయింది కదా ఇందులో మనం ఇలా పొడి పొడి అయిపోయిన దాంట్లో ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం చిటికటి పసుపు వేసుకుందామండి నీచివాసన రాదు తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒక్క గ్లాస్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ మనకి రొయ్యలు ఆయిల్లో కొంచెం వేగాయి కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మూత పక్కన పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకొంచెం వాటర్ ఉందండి ఈ కర్రీకి అస్సలు వాటర్ ఉండకూడదు కొంచెం లైట్గా వాటర్ ఉందనగా ఒక రెండు చిటికెళ్ళ మిరియాల పౌడర్ అండి మంచి టేస్ట్ని ఇస్తుంది అండి ఏమైనా నాన్ వెజ్ కర్రీల్లోకి అది మనం ఇలా మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం దించే ముందు ఫ్లేవర్ అది చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా మనకి లైట్గా ఆయిల్ తేలిపోవాలండి కొంచెం వాటర్ తేలుతుంది కాబట్టి ఇంకొంచెం వేగనిద్దాం ఇలా పొడి కూరలాగే కలిపేసుకోవాలండి ఎక్కడా కూడా మనకి వాటర్ అన్నది కనిపించకూడదు సో మనకి దగ్గరకు వచ్చేస్తుందండి చూసారు కదా అసలు వాటర్ అన్నది లేదు ఒక బౌల్లో వేసేసుకోవడమే రేపట్టు పొడి కర్రీ రెడీ అయిపోయిందండి మంచి రసం పెట్టుకొని తిన్నా కూడా ఉత్తు రైస్లో కూడా తినేయచ్చండి ఇది ఉత్తుని కూడా తినేయచ్చండి చాలా చాలా టేస్టీకరమైన రైపొట్టు పొట్టు కూరండి రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి